నేపాల్ దేశం చాలా అందమైన దేశం అండి. ప్రకృతి సౌందర్యంతో చాలా చక్కగా ఉంటుందండి. నేను 3 సార్లు వెళ్ళాను ఆ దేశము. 2013లో ఒకసారి, 2022లో ఒకసారి, 2023లో ఒకసారి. అందరూ నేపాల్ దేశానికి సాధారణంగా టూరిజంకని వెళ్తారు, అంటే చూడడానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ బుద్ధుడు ఉన్న స్థలాలు చాలా ఉన్నాయి, హిందుత్వం చాలా గుడులు అవి చాలా ఉన్నాయండి. అక్కడ చూడవలసిన జాగా అది. ముఖ్యమైన పట్టణాల్లో పోఖరా అని ఒక ఊరండి, కాఠ్మండు క్యాపిటల్ సిటీ. అయితే అందరూ టూరిజంకి, హిమాలయాస్కి చూడడానికి వెళితే, మీ శామ్ వనము అక్కడ ఉన్న ప్రజలకి సహాయం చేయడానికి వెళ్ళామండి. అంటే ఇండియా పక్క దేశమే కదా, ఇండియాకి నేపాల్కి చాలా తేడా అండి. అంటే అభివృద్ధిలో 100 రెట్లు మనం ఎక్కువ, వాళ్ళు 100 రెట్లు తక్కువ అన్నమాట. కానీ వాళ్ళు కూడా ఎదగాలని దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి. నేను అక్కడ పేదరికం కూడా చాలా టూ మచ్ అనమాట. మన పేదరికంతో కంపేర్ చేస్తే వాళ్ళ పేదరికం ఇంకా పేదవాళ్ళనమాట. అందుకనేసి మేము అక్కడ కూడా తల్లి కానీ తండ్రి కానీ లేని ఆ పిల్లలకి చదువు చెప్పించాలని, స్కూల్లో జాయిన్ చేయాలని, ఇప్పటికీ ఒక 11 సంవత్సరాల నుండండి సుమారు ఒక 250 మంది పిల్లలు ఉన్నారు. సో మేము చదివిస్తున్న పిల్లలు చిట్వాన్ అన్న ఊర్లో ఉన్నారు, వాలింగ్, మళ్ళీ బిరత్ నగర్, గౌరాదా, ఉదయ్పూర్. అదే 3 సార్లు వెళ్ళానని చెప్పాను కదా మీకు. చిన్న చిన్నగా నా ప్రయాణం గురించి చెప్తాను, అంత ఈజీ ఏం కాదండి. సో మాకు కూడా వీసా కావాలి ఆ దేశానికి వెళ్ళడానికి. సో ఆ వీసా కష్టాలు కూడా పడ్డాం మేము. సో ఎన్ని కష్టాలున్నా మన సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో దేవుడు దీవించాడని మమ్మల్ని, ఆ దీవెనలు వేరే వాళ్ళతో పంచుకోవాలనేసి మేము నేపాల్ వెళ్ళి చేయగలిగిన సహాయం చేసామండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. అమెరికా నుండి నేపాల్ వెళ్ళడానికి ఎన్ని పాటలు పడ్డామో చెప్తానండి. వాషింగ్టన్ డీసీ నుండి నాన్ స్టాప్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్ళాము, 14.5 గంటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఇంకో ఫ్లైట్ తీసుకున్నాము, ఢిల్లీ నుండి కాఠ్మండు నేపాల్కి, అది 1:35. ఇంకా అక్కడ నుండి పోఖరాకి చిన్న బుల్లి ప్లేన్ అనమాట, ఆటో మీద వెళ్ళినట్టుంది, అది 1/2 గంట అనమాట. అయితే అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి 66 కిలోమీటర్లు మాత్రమే, కానీ 3 గంటలు పట్టిందండి. అంటే హిల్స్, వ్యాలీస్ అవన్నీ చిన్న రోడ్స్ అనమాట, స్ట్రైట్ రోడ్స్ ఎక్కడా లేవు, కొండల మీద వెళ్ళవలసి వచ్చింది కదా. మా ఫ్రెండ్ సుధాకర్ అయితే ఒళ్ళంతా ఏదో అయిపోయిందని చెప్పాడు. అదిగో అండి, ఆ చిన్న ఫ్లైట్లోనూ కాఠ్మండు నుండి పోఖరా వెళ్తున్న పిక్చర్ అది. ఇదిగో ఈయన పేరే అండి తివారి గారని, ఆయన అమెరికాలో ఉంటారు. ఆయనే నేపాల్ని పరిచయం చేశారు. అక్కడ వెల్కమ్ ఎలగలగలేదండి, బోల్డ్ మంది వచ్చి మాకు స్వాగతం చెప్పారు. వచ్చిన టోపీ వేసారండి, నేపాలీ టోపీ అనమాట, అది నేషనల్ ది అనమాట అది. సో చాలామంది అండి అక్కడికి వచ్చి మమ్మల్ని స్వాగతం, ఎప్పుడు లైఫ్లో అటువంటి స్వాగతం నేను చూడలేదు. చాలా మంచి వాళ్ళండి, మంచి మనసున్న ప్రజలు వాళ్ళు. ఎక్కువగా పేదవాళ్ళు కదా, మనసు బాగానే ఉంటుంది. సో ఇంకా స్కూల్కి వచ్చేసామండి. ఇది స్కూల్ లోపల అనమాట. ఆ పిల్లలందరూ అక్కడ ఉన్న నేపాలీ పిల్లలు, కొండల్లో ఉన్న మనుషులండి వీళ్ళందరూ. అయితే మన ప్రోగ్రాంలో పిల్లలతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం కదా, చాలా సరదాగా జరిగింది. ఇది ఇనాగ్రేషన్ ప్రోగ్రాం అనమాట, 2013లో ఫస్ట్ టైం. సో అయితే ఆ ప్రోగ్రామ్కి కమిషనర్లు, మళ్ళీ ఆ కలెక్టర్ గారని, మేయర్ అని, సో సుధాకర్ గారు, రాయ్ గారు నాతో ఇండియా నుండి వచ్చారు. ఇదిగోండి మా ఫ్లైట్, ఫ్లైట్ బయటే ఫోటోలు తీసుకోవచ్చు, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. హిమాలయ పర్వతాల మీద నుండి మేము ఎగురుకుంటూ వెళ్ళామండి, బాగుంది. ఒకసారి నేపాల్లో ఉన్న యాక్టివిటీస్ గురించి ఒక సమరీ వీడియో ఉందండి, అది ఇంగ్లీష్లో ఉంది కానీ మీకు అర్థమవుతుంది అది చూసాక. అది చూపించాలనుకుంటున్నాను, అది ఒకసారి చూడండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? Yeah.
పది సర్వభూమి Nepal is a unique and a peaceful country that gives you a sense of serenity. It has a variety of landscapes, cultures, traditions and friendly people. Nepali people are exceedingly kind, welcoming and extremely hospitable. The rural areas of this country comprise of marginalized families striving to provide a quality education for their children. In the year 2013, Uplift a Child International ventured to reach out to the poorest of the poor families struggling to educate the children. The need for quality education was recognized in this country at five locations: Waling, Chitwan, Japa, Udaipur and Biratnagar. More than 500 children are handpicked and supported in these five locations for the past 10 years. In 2023, our team visited few locations of our operations to meet our extended family in Nepal on the 4th and 5th of April. We visited our children studying at Sri Skulchand School in the Gaurada village of Japa district, Sri Janata Namuna School in Hadia village of Udaipur district, and St. Xavier School in Morang village of Biratnagar district of Nepal. On the 4th of April, we met our volunteers who are the backbone of our activities and had a meetup encouraging and acknowledging their hard work and shared a plan of action for future activities in this country. And I'm praying God to bless him and to bless all the team here so that you can make a big difference to the children and people of Nepal, so that Nepal will become the best country and through education and health, you can change somebody's life. And once they receive this help from you, they will start helping other people. So it is very encouraging for me, very inspiring for me. And I was so happy to see young people talking about all these things. On the 5th of April, we conducted our annual program at two locations. The first program was organized by the Heard Nepal team under the eminent leadership of Mr. Rakesh Yadav with a team of board members, volunteers, school principals, managing committee, teachers and local reputed personnel. As April is the onset of a new school year in Nepal, the Uplift a Child team distributed the school accessories to all the children. Children were super excited to receive the kits from the founder of Uplift a Child International. Program was organized under the leadership of our core volunteers Til Bahadur Basnet and Bhaskar Pandey at Sri Skulchand School in the Japa province of Nepal. Our volunteers, school principal, managing committee, teachers and local reputed personnel made this program successful. The complete program was covered by the media and published on local television.
Mrs. Chalbarsha Rajvanshi, the deputy mayor, was the chief guest of our program. She inspired the children with her speech. We deeply honor the service rendered to her for the humanitarian cause. Our parents and children are highly benefited from such an inspirational program. Teaching good human values to our children and encouraging them to become better citizens of the country is a main motto in visiting them in person. When you do good things, you will have a lot of difficulties. Good things always comes with a lot of difficulties. Bad things, everything is easy. So that's why people choose bad things, because so easy everything. So when you do good things, you have to go through the thorny path, thorns. It is not easy. You have to struggle. You have to suffer. And you have to sacrifice. So out of thousands of people, only 10-20 people representing that thousands of people. Still no problem, because those thousands of people still our country people. So we cannot expect everything from everybody, but certainly we can do our best for everybody. The children exhibited their talents through cultural programs. We appreciate the hard efforts and integrity of Bhaskar Pandey, Til Bahadur and Rakesh Yadav and her Nepal team who are putting forth selfless service in reaching the utmost. The children of Nepal deserve the kindness of every noble human being. Uplift a Child family from Nepal requests you to join hands with us in elevating the lives of the neediest. Through our combined efforts, one day soon, we expect to see many successful children serving back for the cause. Would you wish to stand by these children to reach greater heights? లాస్ట్ ఇయర్ 2023 నేను రీనా స్టెల్లా నేపాల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నామండి. అయితే స్టెల్లా చాలా ఎక్సైట్ అయిపోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేపాల్ వెళ్ళడము. రీనా కూడా వెళ్ళలేదు నేపాల్. సో మేము ముగ్గురం కలిసి అమెరికా నుండి ఢిల్లీకి వెళ్ళాము ఇండియాకి. అక్కడ నుండి మేము ఒక ఫ్లైట్ తీసుకొని నక్సల్ బరి, వెస్ట్ బెంగాల్, సిలిగురి అన్న ఊరు పేరు అన్నమాట, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్స్ ల్యాండ్ క్రాసింగ్ అన్నమాట. నేపాల్ బార్డర్, ఇండియా నేపాల్ బార్డర్ 10 కిలోమీటర్స్ దూరము. సో మా డ్రైవర్ అక్కడ వెయిట్ చేశారు. సో కార్ ఎక్కి మేము తిన్నంగా బార్డర్ దగ్గరికి వెళ్ళాము. ముందుగా ఇండియా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ చేయించుకోవాలి మేము ముగ్గురుమిని. అక్కడ వచ్చిందండి ప్రాబ్లము. ఇండియా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశారు మా పాస్పోర్ట్స్. ముగ్గురమే అమెరికన్ సిటిజన్స్ అన్నమాట. ఇండియన్ సిటిజన్స్కి వీసా అక్కర్లేదు, నడిచి వెళ్ళిపోవచ్చు బార్డర్ క్రాస్ చేసి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి లేదు అని చెప్పారు. ఏమండి మా ముగ్గురికి నేపాల్ వీసా ఉంది అండి అంటే, వీసా ఉన్నా సరే మీరు ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయడానికి లేదు,
ఫ్లైట్ మీదే నేపాల్కి వెళ్ళాలి అని చెప్పారు. ఆ రూల్ గురించి మాకు తెలియలేదు, అయితే చెప్పాము మేము ఒకప్పుడు ఇండియన్ సిటిజన్స్ అండి మేము, మాకు ఓసీఐ కార్డు కూడా ఉంది అని చెప్పాము. చూశారు, సో నాకు రీనాకి ఉంది కానీ స్టెల్లాకి లేదు. అంటే స్టెల్లాకి ఆ కార్డు చేపించలేదు, ఇంకా చిన్నదే కదా, ఆ అవసరం కూడా లేదనమాట. అయితే చెప్పారు స్టెల్లాకి లేదు కాబట్టి మీరిద్దరు వెళ్ళొచ్చు, ఆవిడ వెళ్ళడానికి వీల్లేదన్నారు. సో ఇంకా చాయిస్ లేదండి మాకు. అయితే నేను రీనాని స్టెల్లాని సిలిగురి ఊరు తీసుకెళ్ళి 10 కిలోమీటర్స్ అక్కడ ఒక మంచి మేరియట్ హోటల్లో పెట్టాను. పెట్టి నేను నా స్టాఫ్ కలిసి నేపాల్ వెళ్ళామండి. వెళ్ళి అక్కడ భరత్ నగర్, ఉదయ్పూర్, మళ్ళీ గౌరాదహ, ఆ 3 ఊర్లలో 3 ప్రోగ్రామ్స్ చేసామండి. చక్కగా అంతా చేసేసుకొని దేవుని దీవెనలతోటి, అక్కడున్న తల్లిదండ్రుల దీవెనలతోటి నేపాల్ ప్రజల మనసులోనే మేము ఉండిపోయామండి. చాలా సంతోషంగా చేసుకొని వచ్చేసాము. వచ్చేసి మళ్ళీ రీనాన్ స్టెల్లా మేమందరం కలిసి అక్కడ నుండి అస్సాం వెళ్ళి అక్కడ మళ్ళీ పిల్లల ప్రోగ్రాం చేసి తర్వాత మేము అమెరికా వచ్చేసామండి. సో అయితే చూసారా, మంచి పని చేయడానికి చాలా కష్టాలు ఎదురొచ్చాయండి మాకు. కానీ ఎంత కష్టం వచ్చినా సరే మేము అనుకున్నది ఆపలేదు. మా సంకల్పము ఎప్పుడు పైనే ఉంటుంది, దేవుడు దీవెనలు మాతోటి ఎప్పుడూ ఉంటుందండి. అయితే ఫ్యామిలీ కొంచెం వేరయ్యింది 3 రోజులకి, కానీ పర్వాలేదండి. ఎందుకంటే మా ఫ్యామిలీ అప్లిఫ్ట్ చేయన చైల్డ్ ఫ్యామిలీ అంతా ఒకటే కదా. సో చేయగలిగిన సహాయం మేము చేసుకెళ్తూ ఉన్నాము. దేవుని దీవెనలు, ప్రజల దీవెనలతో చాలా హ్యాపీగా ఉంటున్నామండి మేము. సో ఇదండి మా నేపాల్ కథ. అయితే మా ప్రోగ్రామ్స్ కూడా టీవీ కవరేజ్ ఇచ్చారు నేపాల్ టీవీ వాళ్ళు, అది కూడా ఒక చిన్నది క్లిప్పింగ్ పెడతాను. సో అదేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. सरकारले आर्थिक वर्ष 2079-80 का लागि 1,96,89 करोड अर्थात कुल बजेटको झण्डै 11% शिक्षा क्षेत्रका लागि विनियोजन गरेको छ. यद्यपि सरकारको शिक्षामा लगानी बालुवामा पानी जस्तै छ. शैक्षिक भर्ना अभियान सञ्चालन गर्ने सरकारले दूर दराजमा आर्थिक अवस्था कमजोर भएका विद्यार्थीलाई भने प्राय समेट्न सकेको पाइँदैन. यस्तै छ झापाको दक्षिणी पालिकाहरूमा पनि. तर जहाँ इच्छा त्यहाँ उपाय भने झैं पढ्न चाहने तर आर्थिक अवस्था कमजोर भएका गौरादह नगरपालिका 5 अवस्थित स्कूल 54 माविका विद्यार्थीका लागि सहयोगी भइरहेको छ अप लिफ्ट अ चाइल्ड इन्टरनेशनल, जसले एकैसाथ 120 जना विद्यार्थीलाई छात्रवृत्ति दिएर पढाइमा सहयोग गरिरहेको छ. सहकर्मी सुदीप अधिकारीको रिपोर्ट. यी हुन् भारतीय मूलका अमेरिकी नागरिक साम भोनुम. उनी अपलिफ्ट अ चाइल्ड इन्टरनेसनलका संस्थापक हुन्. अपलिफ्ट अ चाइल्ड इन्टरनेसनलले नेपाल सहित विश्वका 7 देशका विभिन्न विद्यालयमा अध्ययनरत अति विपन्न, सीमान्तकृत तथा जेहेन्दार विद्यार्थीहरूलाई छात्रवृत्ति उपलब्ध गराउँदै आएको छ. यही छात्रवृत्ति वितरण गर्न उनी नेपाल आएका बखत झापा गौरादह स्थित स्कूल 54 माविमा आए. उनले सो विद्यालयका 120 जना छात्र तथा छात्राहरूलाई कक्षा 12 सम्मको शिक्षाका लागि छात्रवृत्ति उपलब्ध गराएका छन्. शिक्षाले कसैको जीवन परिवर्तन गर्न सक्छ भन्ने हेतुले आफूहरूले यो कार्यक्रम सञ्चालन गरेको उनी सुनाउँछन्. Uplift a Child International is a non-profit organization registered in America and we have been helping poor children who lost their mother or father to death. So we identify children with single parents, put them in a good English medium school and help them from kindergarten all the way till 10th standard. నేపాల్ వీడియో మీరు చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. చూస్తూనే ఉండండి, శామ్ వనము వీడియోస్ చాలా బాగుంటున్నాయి. సో కొలంబియా దేశం అండి నెక్స్ట్ వీడియో. అయితే క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, కొలంబియా దేశంలో కొలంబియా మోస్ట్ డేంజరస్ కంట్రీ అని అంటారు, అది ఎందుకు అంటారు? ఆ డేంజర్ ఏంటి? ఎందుకు భయపడుతుంటారు ఆ దేశం వెళ్ళడానికి? ఇదండి ప్రశ్న. చిన్న రీసెర్చ్ చేయాలి మీరు. నేపాల్ వీడియో క్విజ్ ఆన్సర్స్ చెప్పారు కదా, వెరీ నైస్ అండి. మీరు ఇంకా జెమ్స్ అయిపోతున్నారు మీరందరూ. సో ఆల్ గుడ్, అందరూ కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారు. కరెక్ట్గా చెప్పిన ఆన్సర్స్కి సింగపూర్ టికెట్కి మీ పేర్లు పెడతానండి డ్రాకి, అది చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ అండి. మీ శామ్ వనము, మీట్ యూ, బాయ్.